ధైర్యంగా ఉండండి. ఎవరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీ ఇండ్లు ముట్టుకోకుండా అవసరమైతే మేమే ఒక రక్షణ కవచం లాగా గోడగా మేము ఎమ్మెల్యేలం అందరం వచ్చి మీకు నిలబడతాం. బుల్డోజర్ వచ్చినా ఏ జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలి తప్ప మీ ఇళ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు. ధైర్యంగా ఉండండి. కొంతమంది చెల్లెళ్ళు కొంతమంది మాట్లాడుతూ తమ ఆవేదన వెలుగుచ్చుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ హైడ్రా పుణ్యమాని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు, మూడు ప్రాణాలు పోయినాయి ఇప్పటికే. ఇంకెవరు చనిపోవద్దు దయచేసి. అలాంటి ధైర్యాన్ని కోల్పోయే పని చేయకండి. విఆర్ ఆల్ విత్ యూ. ఎట్టి పరిస్థితుల్లో మీది న్యాయబద్ధమైన కోరిక. ఇందాక చాలా మంది డాక్యుమెంట్లు తెచ్చిచ్చారు. ఇదొక లేఅవుట్, విశాల్ నగర్ కాలనీ లేఅవుట్. ఎప్పుడు అప్రూవ్ చేశారు? 1994. అప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. 94లో లేఅవుట్ వచ్చింది. తర్వాత వీళ్ళకు మున్సిపల్ ఇంటి అనుమతులు ఉన్నాయి, వీళ్లకు ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నారు, వాటర్ ట్యాక్స్ కడుతున్నారు, మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కొనుక్కుంటే, రిజిస్టర్ చేస్తే డాక్యుమెంట్, రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది. దీని మీద బ్యాంకు లోన్లు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ పేదల తప్ప ఎక్కడున్నది? నీ కాంగ్రెస్ ప్రభుత్వమే నాడు అధికారంలో ఉన్నప్పుడు లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది, రిజిస్ట్రేషన్లు చేసింది, మున్సిపల్ అనుమతులు ఇచ్చింది, ఇల్లు కట్టుకున్నాక యూటిలైజేషన్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. అంటే మీ తప్పిదాలకు పేదలు ఎందుకు బలి కావాలి అని అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డిని. అంటే నువ్వు మూర్ఖంగా అనవసరంగా ఏదో మూసి ప్రాజెక్ట్ చేస్తా అని చెప్పి ఇలా పేదల ఉసురు పోసుకోవడం మానుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరేం చెప్పిండ్రు, ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ పాలన అన్నారు. ఇందిరమ్మ పాలన ఏం చెప్తుంది? గరీబీకు హఠావ్ అంటది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుందంటే గరీబంకు హఠావ్ అంటుంది. యా తుమ్ గరీబీకు హఠానా చాతే, యా గరీబంకు హఠానా చాతే మై పూచినా చాతా. ఏంది ఇందిరమ్మ పాలన అంటే పేదలకు కూడు గుడ్డ నీడిచ్చేది ఇందిరమ్మ పాలన. కానీ నీ ఇందిరమ్మ పాలన పేదల బతుకులు కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు, పేదలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇలా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు. హస్తం గుర్తు అంటే మీరు అపన్న హస్తం ఇస్తారా, భస్మాసుర హస్తం అవుతారా? బుల్డోజర్కి రాజ్యం ఏంది? రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే టీవీలలో మాట్లాడుతుండు, బుల్డోజర్ రాజ్ నహి చెలేగా అంటాడు. తెలంగాణమే క్యా చెల్రా రాహుల్ గాంధీ? తెలంగాణమే ఆజ్ బుల్డోజర్ కా రాజ్ చెల్రా? ఏ కామ్ కరో ఓ ఆప్కా హాత్ కా నిశానా నికాల్ కే బుల్డోజర్ కా నిశానా రఖ్ లో తుమ్. క్యా సమజ్ మే, హస్తం గుర్తు తీసి బుల్డోజర్ గుర్తు పెట్టుకో. ఏం పేదలను బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెడతారా? పాపం ఆ గర్భిణీ స్త్రీ, అమ్మాయి పేరు మర్చిపోయిన, 9 నెలల నిండు గర్భిణి సరిత అనే అమ్మాయి ఇక్కడికి వచ్చి నెల రోజుల నుంచి నిద్రపోతలేనన్నా, కంటి మీద కురుకు లేదని 9 నెలల గర్భిణీ మాట్లాడుతూ ఉంది. నిన్న తెలంగాణ భవన్కి వచ్చి అక్క చెల్లెలు మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు ఆగలే, నీళ్లు కారిపోయినాయి నాకు తెలవకుండానే. నాకు అర్థమైతలేదు ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండెనా ఇంకేమన్నా గుండెనా, నాకైతే అర్థమైతలేదు. మీ బాధలు వింటుంటే, మీ కన్నీళ్లు చూస్తుంటే రాతి గుండె కూడా కరిగిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి గుండె ఎందుకు కరుగుతలేదో నాకైతే అర్థమైతలేదు. ఆయన ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధ పూస లెక్క మాట్లాడుతుండు. కొడంగల్ ఆయన కట్టుకు